హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ముంపు భయంతో అమరావతిలో చంద్రబాబు ఏం చేస్తున్నారంటే, రాజధానిని ముంపు ప్రాంతంలో కట్టారు. చిన్న వర్షం వచ్చినా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుందని అందరూ ఎంతగా చెవినిల్లు కట్టుకుని పోరినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగానే వ్యవహరించారు. తాను ఎంపిక చేసిన స్థలం మాత్రమే రాజధానికి సరైనదని వ్యాఖ్యానించారు. తీరా మొన్నటి వరదలలో అమరావతి మొత్తం చెరువులా తయారైతే దానిని కూడా మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నించారు. అమరావతి మొత్తం తేటగా మైదానంలాగా ఉన్నదని, అసలు ఎక్కడా నీటి మడుగులు లేవని పచ్చ మీడియా ద్వారా ప్రచారం సాగించారు. తీరా ఇప్పుడు జాగ్రత్తల పేరుతో వారు తీసుకుంటున్న చర్యలు గమనిస్తే అమరావతి ఖచ్చితంగా ముంపు ప్రాంతం మాత్రమేననే సంగతి అర్థమవుతోంది. ఇప్పుడు అమరావతి నగరం మొత్తం మునిగిపోతుందనే భయంతో బీభత్సంగా ముందు జాగ్రత్త చర్యలు ప్లాన్ చేస్తున్నారు. కాలువలను డిజైన్ చేశామని, 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, రిజర్వాయర్లు నిండిపోతే ఎత్తిపోతల ద్వారా నీటిని బయటకు పంపే ఏర్పాటు చేస్తున్నామని స్వయంగా మంత్రి నారాయణ వెల్లడిస్తున్నారు. కేవలం ముంపు ప్రాంతంలో రాజధానిని ప్లాన్ చేసిన పాపానికి ఇన్ని అదనపు ఖర్చులు పెడుతున్నారన్నమాట. మునిగిపోయే ప్రాంతంలో రాజధాని కడుతూ దాని భవిష్యత్తును ప్రమాదకరంగా మారుస్తూ, ఒకవేళ మునిగిపోతే ఆ నీటిని బయటకు తోడేయడానికి ఎత్తిపోతల పథకం కూడా పెడతామని చెప్పే ప్రభుత్వం బహుశా ఇదొక్కటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తున్నారనే విమర్శలు తొలి నుంచి ఉన్నాయి. అయిన వారికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఆయన ఇప్పటికీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఈ జాగ్రత్తలు మంచిదే గాని ఇదంతా ముందు లేదు కదా, ఇప్పుడు ముంపు భయంతోనే చేస్తున్నారు కదా అని ప్రజలు అంటున్నారు.